నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఈ మధ్య కాలంలో చాలా మంది అయితే కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు, డయాలసిస్ చేయించుకుంటూ నరకం అనుభవిస్తున్నాం అంటున్నారు చాలా మంది అయితే. అసలు ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి సార్? చాలా మంది టమాటాలు తిండి వల్ల వచ్చేస్తుంది అని అంటుంటారు, ఇంకొంతమంది వచ్చి లేదు, గాల్ బ్లాడర్ లేదు, సంథింగ్ ప్రాబ్లం, దానివల్ల ఈ ఇష్యూస్ ఇలా ఉన్నాయంటారు. ఇంకొంతమంది వాటర్ తాగకుండా ఉండడం వల్ల ఇలా జరుగుతుంది అంటారు. అసలు ఎందుకు వస్తుంది ఈ సమస్యలన్నీ? ఇప్పుడు జనరల్గా ఏంటంటే, జెంట్స్ చాలామంది హెవీ లోడ్ అంటే ఓవర్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ లివర్ మీద ఎఫెక్ట్ పడి, ఆ కిడ్నీ మీద పడి, రకరకాలుగా ఏదైనా జబ్బు వచ్చే ముందర ఒక సంవత్సరం సింప్టమ్ కనపడుతుంటుంది. జాగ్రత్తగా ప్రతిరోజు జామకాయలు తినాలి, పొప్పటి పండ్లు తినాలి. అంటే ఏంటంటే, జీవక్రియ పెంపొందించే మందు మనం ఏదో ఒకటి మెడిసిన్ రూపంలో తీసుకోవాలి, ఇంకొకటి ఏంటంటే ఫుడ్ రూపంలో రకరకాలుగా తీసుకోవాలి. కానీ ఈరోజు ఏమవుతుందంటే, విపరీతమైన కల్తీ ఆహారం, అది కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడం జరుగుతుంది. ఆయిల్స్ కూడా క్రూడ్ ఆయిల్స్ ఆయిల్ రకరకాల, ఇప్పుడు 500 రూపాయల లీటర్ బయట మార్కెట్ అమ్మేది, 100 రూపాయలు దొరికేది, దాంట్లో మిక్స్ చేస్తాడు, అది పెద్ద భాగ్యం ఏం లేదు. ఇప్పుడు చాలా చూడండి, కొన్ని పంటలు లేని లేవు, ఆయిల్ మార్కెట్ రిలీజ్ అయింది, ఎట్లయితుంది? పంటలు ఎక్కడున్నాయి? కాబట్టి ఏంటంటే, రకరకాల కల్తీ ఆయిల్, కల్తీ ఆహారం వల్లనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరైన నిద్రపోకుండా బాగా విపరీతమైన టెన్షన్స్, ప్రతి మనిషి అట గంటకు 13 సార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నట్ట ఈ కాలంలో. మీరు ఎవరైనా చూడండి, వాడు గంట సేపు మాట్లాడితే ఒక్క సెకండ్ ఉన్నవాడు, మన ఏందో వాడు సొమ్మంత పోయినట్టే, ఎక్కడో మనసు చిత్తం చివరి మీద మనసు అట్లుంటారు. కాబట్టి ఈ కిడ్నీకి నేను గత ఎన్నో సంవత్సరాల నుంచి అనేక గురువుల దగ్గర తీసుకొని నేను వర్క్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఒక 6 నెలల క్రితము ఒక సైంటిస్ట్, జనరల్గా ఏంటంటే మార్కెట్లో మనం ఎన్నో చూస్తుంటాం, కీడా జడి అనేది మనం నెట్లో సర్చ్ చేసుకుంటే ఇండియన్ ప్రైస్ అని కొడితే మీకు 16 లాక్స్ అని, 18 లాక్స్, 20 లాక్స్ వరకు కూడా. అసలు ఎందుకు సార్ ఇంత కాస్ట్ ఇది? అది ఏంటంటే, నేపాల్ ప్రాంతంలో పుట్టగొడుగులాగా పెరుగుతుంది, ఇంత మిర్చి లాగా ఉంటుంది. అది మేము తీసుకొస్తాం, మీకు రా మెటీరియల్ కూడా నేను మా దగ్గర మెటీరియల్ తయారయ్యేటప్పుడు చూపెడతా. అది ఏం చేసినాం అంటే, అది ధైర్యం సరిపోక ఏంటంటే, ఒక 10 లక్షల హాఫ్ కేజీ పెట్టి తేవాలంటే చాలా కష్టం. నేను ధైర్యం చేసి ఏంటంటే, వేరే వాళ్ళు ఒక అతను సపోర్ట్ చేస్తా అంటే, అది అమృత్సర్ నుంచి ఒక వ్యక్తి దగ్గర తెప్పేయడం జరిగింది. ఆయన గత 6 సంవత్సరాల నుంచి నాకు ఈ విధంగా చెప్తున్నాడు, అంత ప్రొడక్ట్ మనం సేల్ చేయలేము, చాలామంది కష్టమవుతుంది అనే ఉద్దేశంతో. కానీ ఏంటంటే, అద్భుతం ఏంటంటే, ఈ పొడి తయారు చేసి 1 గ్రామ్ ప్యాకెట్ తయారు చేసి ఇస్తాము, ఇంకా 4 కింద 1 గ్రామ్ పొడి వేసుకోవాలి, తీయే ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఇది ఎట్లా తయారు చేస్తామంటే, కీడా జడి తెస్తాం మేము, రా మెటీరియల్ తీసుకొచ్చి దాన్ని ఏం చేస్తామంటే, 20 లీటర్ల గిన్నెల పాలు పోసి పైన బట్ట కట్టి పైన వేసి ఆవిరి మీద ఉడకబెడతాం. ఏదైనా పాలలో వేసి ఉడకబెట్టు, చాలా మంది అశ్వగంధ, శతావరి, దూలగుండి గింజలు పాలలో వేసి ఉడకబెడతారు. ఉంటుంది అశ్వగంధ, ఏమో అశ్వం వాసన వస్తుంది అంటే, ప్రాసెస్ చేస్తే మంచి వాసన, మంచి టేస్ట్ వస్తుంది. దీని ఏంటంటే, సేమ్ అదే విధంగా 20 లీటర్ల పాలు అయ్యేంతవరకు సన్నటి మంట మీద ఒక 7-8 గంటలు మరగబెడితే 20 లీటర్లు డ్రై అయ్యి ఆ పాల ఆవిరితో ఉడికినది ఈ కీడా జడ్డు. దీన్ని ఏం చేస్తామంటే, మేము 1 గ్రామ్ ప్యాకెట్లు చేస్తాం, ప్యాకెట్లు చేసి ఉదయం ప్యాకెట్, సాయంత్రం ప్యాకెట్ వేసుకోవాలి. చాలా అత్యంత ఖరీదైనది, గ్రామ్ 1000, 2000, 3000 కూడా అమ్మే, ఇప్పుడు చాలా మంది అమ్ముతున్నారంట మనకు తెలియదు. కాబట్టి దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి నేను చాలా మందికి ఇచ్చాను. 5 ఇయర్స్ నుండి కిడ్నీ డయాలసిస్ అవుతున్న ఒక వ్యక్తికి, యూరిన్ మొత్తం అవుట్పుట్ బంద్ అయిన వ్యక్తికి ఇస్తే, ఇప్పుడు కేవలం 30 రోజుల్లో 50 ml వాటర్ అవుట్పుట్ పెరిగింది. అట్లా ఒక ఇక తక్కువ 5-10, ఇప్పుడు చాలా మంది 5-6 క్రియాటిన్తో మా దగ్గరకు వస్తుంటారు, వాళ్ళకి డయాలసిస్ ఏం ఉండదు. ఇంతకుముందు అంటే 1 ఇయర్ 1.5 ఇయర్ కూడా పట్టేది, మొత్తం ప్రాబ్లం లేకుండా అవుతాను. కానీ ఈ ఈ మా మెడిసిన్ ఇస్తే 3, 4, 5 నెలల 6 నెలల కంప్లీట్ కిడ్నీ మొత్తం రీఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. తప్పకుండా చాలా మంది ఏం చేస్తారంటే, నా వీడియోల కింద 4.5 ఉంది, ఇంపాసిబుల్ ఇద్దరు అంటారు. సార్, ఇప్పుడు ఆ కిడ్నీ డయాలసిస్ తో ఫేస్ చేసిన వాళ్ళే కాకుండా ముందుగా కూడా ప్రాబ్లం రాకుండా ఉండాలని వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. జనరల్గా ఏంటంటే, కరెక్ట్ గా ఒక 5 లీటర్లు నీళ్ళు తాగి, 4-5 లీటర్స్ జాగ్రత్తగా మంచి సాత్విక ఆహారం తీసుకోవాలి. మనకేంటంటే, ఓవర్లోడ్ కిడ్నీ మీద పడకుండా, లివర్ మీద పడకుండా, లివర్ ఫంక్షనింగ్ డిఫరెన్స్ వచ్చినా కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. కిడ్నీ డ్యామేజ్ అయిన వ్యక్తి కూడా లివర్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే రకరకాలుగా ఒకదానికి ఒకదానికి రిలేటెడ్ ఉంటాయి. కాబట్టి ఏంటంటే, చాలా మంది ఏంటంటే, ఒక 4-5 ఉన్నప్పుడు పోతే డయాలసిస్ అంటారు. డయాలసిస్ కాకుండా ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలు నేను మా గురుగారు చెప్పేది, మా గురుగారు చెప్పిన దాంట్లో ఇది ఒకటి కీడా జడి. వాళ్ళకి సమీప బంధువు, వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి మాకు
ఇట్లా అమృత్సర్ నుంచి మనం సప్లై చేస్తున్నారు. ఎక్సలెంట్, చాలామంది వాళ్ళే ప్రమోట్ చేసి వాళ్ళే అమౌంట్ ఇచ్చి ఆ అకౌంట్లో వేసి అక్కడి నుంచి రా మెటీరియల్ తెప్పించి కూడా కొంతమంది చేయించుకుంటారు. ఎందుకంటే మనం అంత ఎస్టాబ్లిష్మెంట్ కాదు కాబట్టి, గ్రాము 1000 రూపాయలు అంటే 60,000 రూపాయలు ఒక పేషెంట్ బేర్ చేయాలంటే కష్టం. ఎవరైనా వచ్చి మా దగ్గర ఒక 3 నెలల మందులు తయారు చేయండి అంటే వాళ్ళ అమౌంట్ వేస్తే 3వ రోజు, ఇప్పుడు ఏముంది మా ఆన్లైన్లో అక్కడ కొరియర్ వేస్తే తెల్లారే వరకు కూడా ఇక్కడ ఉండే ఫ్లైట్ సర్వీస్ ఉన్నాయి. 24 అవర్స్లో ప్రొడక్ట్ వస్తుంది, ఒకరోజు తయారు చేసి ఇచ్చేస్తాం. ఒక 3 నెలలకు 4 నెలలకు వాళ్ళకి 8 గ్రాములు వస్తే 8 గ్రాములు అట్లా 60 గ్రాములు చొప్పున ఒక 600 గ్రాములు పెట్టుకుంటే 10 నెలలు వస్తుంది. అట్లా 600 గ్రాములు కొనడమే కష్టం ఉంది. 500 గ్రాములు వచ్చేసి 10 లాక్స్ అంటే అది ఇంపాసిబుల్, చాలా మంది కొనలేరు. కాబట్టి ఏంటంటే చాలా మంది ఎవరైనా ఆర్థికంగా ఉన్న వాళ్ళు వచ్చి ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళే రా మెటీరియల్ కోసం ఒక కంపెనీ అకౌంట్ నెంబర్ చెప్తాం, ఆ అకౌంట్లో వేస్తే వాళ్ళే అమౌంట్ పంపిస్తారు. వాళ్ళ నెంబర్ కూడా ఇచ్చేస్తున్నాం డైరెక్ట్, మీరు తెప్పించుకుని తెప్పించుకోండి, నేను చేసిస్తాను. లేదు గురుగారు ఇంత పెద్దది మెటీరియల్ మళ్ళీ ఏమైనా ఖరాబ్ అయితే ఎట్లా. చాలా మంది మన ఢిల్లీ నుంచి ఒక ఆయన ఒక అతను వాళ్ళ ఫాదర్కు ప్రాబ్లం ఉంటే వచ్చి 1/2 కేజీ ఇట్లా సంగతి ఆయనే నెంబర్ ఇస్తే అక్కడికి పేమెంట్ వేసి ఆయన ఢిల్లీ నుంచి వచ్చే వరకు ఇక్కడ మెటీరియల్ వచ్చింది, తయారు చేసి ఇచ్చినాం. ఇది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుంది సార్? ఇది సుమారు ఒక 5 ఇయర్స్ నిల్వ ఉంటుంది అని అంటారు వాళ్ళు. అప్పటిదాకా ఉండదు కదా, ఎవరైనా ఒక 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు అంత కాస్ట్లీ కొని పెట్టుకోరు కదా. ఈడ కానీ ఎక్సలెంట్ మెడిసిన్, పవర్ఫుల్. ఎందుకంటే నేను చాలా మందికి చూసి క్యాన్సర్కి చూసిన, కిడ్నీ ప్రాబ్లంకు, పార్కిన్సన్కి ఇచ్చిన, అన్ని రకాలుగా ఇచ్చిన. ఏంటంటే నర్వన్ సిస్టమ్ ప్రాబ్లమ్, రకరకాలుగా డయాబెటిక్ ఉండి, సెక్సువల్ ప్రాబ్లమ్స్ ఉండి, అన్ని రకాల గర్భాశయం తీసేయాలన్న వ్యక్తి కూడా ఒక అమ్మాయికి ఇచ్చాం మేము. ఈ పరిస్థితుల్లో శరీరంలో ఉన్న జబ్బుకు ఏ దానికైనా కూడా ఇవ్వచ్చు, దాన్ని పొందే ప్రక్రియ చేంజ్, దాన్ని చేసే విధానంలో కొంత మార్పు. అది కిడ్నీ వాళ్ళకి ఒక విధంగా చేయాలి, పార్కిన్సన్లోకి ఒక విధంగా చేయాలి, క్యాన్సర్లోకి ఒక విధంగా చేయాలి. అట్లా మా గురుగారు నేర్పిన ఈ అమృతాలు అన్నమాట అవి. కానీ ఇది పర్చేజింగ్ చేయడం చేయడమే కష్టం. 10-15,000 20,000 తీసుకుంటేనే బొమ్మ ఇంత రా అంటారు. అదే ఈ స్థానికంగా ఒకటి క్యాన్సర్ ఒకతను మెడిసిన్ ఇస్తాడు, బ్రాండెడ్ ఐటమ్, 25,000 రూపాయలు 30,000 ఛార్జ్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే శంకుల వస్తే తీర్థమమ్మా, మేము అనువంశిక వైద్యులు, ఇప్పుడు మేము మాకు మంచి అమృతం పోసి ఇచ్చినా కూడా ఇది టీ అంటారు. వాళ్ళు టీ పోసినా అమృతం అంటారు. కాబట్టి ఏంటంటే ఎవరైనా నమ్మకంగా ఒకళ్ళ వ్యక్తి రికవర్ అయిన వ్యక్తి ఇంకో అతనికి చెప్తే వాళ్ళు అట్లా ఆ విధంగా చేస్తున్నాము. కీడా జాడి ద నెంబర్ 1 పవర్ఫుల్ భారతదేశంలో. నేను నేపాల్ వెళ్తున్నా విత్ ఇన్ 1 మంత్ ఆర్ 2 మంత్స్లో అతను అమృత్సర్ నుంచి తీసుకెళ్తున్నాడు. మీరు రండి గురుగారు, ఒక 4-5 డేస్ నేపాల్ మొత్తం తిరుగుదాం. ఏంటంటే అక్కడ అసలు ఆ కీడాజడి ఎట్లా, ఒక వ్యక్తి 3 నెలలు కష్టపడితే, 6 నెలలు కష్టపడితే, ఒక కుటుంబం మొత్తం 10 మంది కష్టపడితే 100 గ్రాములు దొరికిన రోజులు ఉంటాయట, కేజీ దొరికే రోజులు ఉంటాయట, అది వింత వింత రకరకాలుగా చెప్తున్నారు. అక్కడ కొన్ని ఏజెన్సీలు ఉంటాయట, కాబట్టి అక్కడ పోయి కలెక్ట్ చేసుకొని రావాలి. అది ఒక వింత అనుభవం. ఎందుకంటే కొంతమంది ల్యాబ్లో తయారు చేసి కూడా అమ్ముతారు. ఇప్పుడు నెట్లో కొట్టండి 1500కు 3000కు క్యాప్సల్ అని రకరకాల, అవన్నీ ఫేక్. అది ల్యాబ్ ప్రాసెస్ అని ఏదో పెడతారట, అది మనకు తెలియదు. ఆయన ఏంటంటే ఆయన నేపాల్ వెళ్ళి, నేపాల్ నుంచి వచ్చిన వ్యక్తులు, ఇక్కడ ఉండి అక్కడ పోయిన వ్యక్తులు, అట్లా మొత్తం టోటల్ డేటా అన్ని వీడియో ఉన్నాయి. ఆయన ఏంటంటే గత 6 సంవత్సరాల నుంచి నాకు పరిచయం కాబట్టి ఆ విధంగా ఏంటంటే చాలా మంది ఢిల్లీలో కూడా ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, ఆయన కూడా తీసుకుంటున్నాడు. అక్కడ తీసుకునేటోళ్ళు నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇప్పుడు ఈ రోజు ఆరోగ్యం పరిస్థితి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ 25 లక్షలు పెట్టుకుంటారా? ఇప్పుడు ఇది 6 లక్షలు 8 లక్షలు పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఆర్థికంగా ఏందమ్మా, ఈ రోజు ఆర్థికంగా లేని వాళ్ళు ఎవరు చెప్పండి? ఇప్పుడు నా జబ్బు తగ్గియండి, నా భార్యకు నేను 1 కోటి రూపాయలు ఇస్తాను నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సపోర్ట్ పర్సన్స్. వాళ్ళు ఏదో అన్నంత మాత్రం అంటే మనం ఏదో అంటాను కాదు, చాలా మంది మంచి వైద్యం ఉంటే ఈరోజు 8 లక్షల ఖరీదైనా కూడా వాళ్ళు పెట్టుకునే స్థాయిలో ఉన్నారు. కాబట్టి అందుకని నేను ఈ కీడాజాడిని నేను ఒక 8 నెలల నుంచి నేను చేస్తున్నా, నాకు ఎలాంటి ఆటంకాలు లేవు. ఎవరైనా రా మెటీరియల్ 1 ఆర్ 2 మంత్స్ 3 మంత్స్ మీరు ఏదైనా ఉంటే, ఒక వ్యక్తి అక్కడ మాకు అక్కడ మా లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ నేను అమృత్సర్ తీసుకెళ్ళాము పేషెంట్ని. ఒక పేషెంట్ వాళ్ళ బావగారు వచ్చారు ఇద్దరు, నా ఫ్లైట్ కింద నన్ను పెట్టుకుని తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి అక్కడ మాట్లాడితే వాళ్ళు సాటిస్ఫైడ్, గురుగారు మీరు అని. ఆయన ఒకటే అన్నాడు అక్కడ అమృత్సర్లో ఒక పర్సన్, ఆయన హిందీ పర్ఫెక్ట్గా మాట్లాడతాడు, ఆయన సింగు. ఆయన ఏమన్నా అంటే నాకు ఇద్దరు పిల్లలు భగవంత్ సార్ చెప్తున్నా, నేను శ్రీనివాస్ గారికి నేను ఎలాంటి ఇయ్యాను, నేను రా మెటీరియల్ ఇస్తాను, ఆయనకు 10% 20% తగ్గిస్తాను నాకు దొరికే దాంట్లో, అంతకు తప్ప మాకు ఎలాంటి లావాదేవీలు. మనం ఏదో ఆయన తీసుకొని పోయి అందులో కమిషన్ అట్లాంటిది ఉండదు. ఏంటంటే మనకు ఇది వైద్యం చేసేది. ఇది ఒక చిన్న శాస్త్రం చెప్తామా, పొట్టూరిని ఎత్తట పొడుగోడు కొడితే పొడుగోడు దేవుడు కొడుతాడట. అర్థమైందా? ఏదైనా అవకతవకలు చేసినా కూడా, చిన్న తప్పు చేసినా కూడా మనం ఆవును పెంచాలి బిడ్డ. ఎందుకంటే
మనకేంటంటే ఏదో మానవుడు కాబట్టి ఏదో చిన్న చిన్న తప్పులు చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి వచ్చి ఒక 5,000 రూపాయలు ఒక 6 నెలలు తీసుకున్నాం, ఆయనకు రికవరీ కాలేవు అండి, కర్మఫలం బాగాలేదు, మనం ఏం చేస్తాం? అట్లాంటి దోషాలు పోవడానికే కొన్ని కొన్ని రకాలుగా చేసేది. మమ్మల్ని నమ్మిన వ్యక్తి ఏ పారంపర వైద్యుడైనా నేను ఒక్కటే ఛాలెంజ్ చేసే చెప్తున్నాను, ఏ నేనని కాదు, నాట్ ఓన్లీ పండిట్ శ్రీనివాస్ గురూజీ, మీరు ఎవరైనా పారంపర వైద్యులు గ్రామానికి ఒకరు పుట్టగొడుగులాగా పెరిగిపోతున్నారు. ఇప్పుడు మా సైన్యం అంతా పెరిగిపోతుంది, ఆర్ఎంపీ డాక్టర్లు లెక్క పెరిగిపోతున్నారు. ఎవరైనా కూడా పారంపర వైద్యులను నమ్మి వచ్చిన వాడు ఎట్టి పరిస్థితిలో వాడు 10 రూపాయలు 50,000 ఖర్చు పెట్టినా 50,000 నుంచి 10 లక్షల రూపాయల బాడీ తయారవుతుంది, ఆ శరీర సత్వాన్ని పెంచుతుంది పక్క, అందులో ఎలాంటి తేడా లేదు. వాళ్ళకి నమ్మకం లేక రకరకాలుగా ఏదో డౌట్తో వస్తే మాత్రం అది అది జరగని పని. ఇప్పుడు ప్రశాంతమైన నిద్ర పోవాలి, ప్రశాంతమైన నీరు తాగాలి, ప్రశాంతమైన భోజనం చేయాలి, టెన్షన్ పడకుండా ప్రశాంతంగా. ఎప్పుడు పోతుందన్నా అందరం పోయేటోలేగా. ఈ భూప్రపంచం మీద పుట్టిన వ్యక్తి గిట్టకు మానడు, ఎప్పుడైనా పోయేటోలేమే, దానికోసం టెన్షన్ పడేది ఎందుకని మా గురుగారు అనేది. చనిపోయే వ్యక్తి తప్పుడు కూడా అటు ఇటు తిరిగి వచ్చి చివరికి వచ్చిన మీద పడి చనిపోయాడు మహానుభావుడు, 94 ఇయర్స్. అంటే ఏదైనా కూడా తప్పు చేయదు బిడ్డ, తెలిసి తప్పు చేయడం తప్పు. కాబట్టి మనం వైద్యం చేస్తున్నాం రకరకాలది. భారతదేశంలో ఎవరు చేయని సాహసం నేను చేస్తున్నా. చాలామంది అంటారు గురుగారు మీ మాటలు భలే ఉంటాయని, అంటే జనరల్గా మా గురుగారు నేర్పింది అది. నేను ఎప్పటికైనా ఈ మొక్క నన్ను బతికించింది, నేను కిడ్నీ డయాలసిస్ నుంచి రికవర్ చేసిన మహానుభావుడు కాబట్టి ఈ మొక్క నన్ను బతికించింది. ఈ మొక్క కోసం చివరి వరకు గొంతుల ప్రాణం వరకు ఈ కాలు చేయి ఆడినంత వరకు దీనికోసం ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ధన్యవాదాలు. మెడిసిన్ తీసుకొచ్చారు మా పెరాలసిస్తో, వాళ్ళు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి తొందరగా నయం అవ్వాలని కోరుకుంటున్నాను. క్యాన్సర్, కిడ్నీ ఎక్సలెంట్, పార్కిన్సన్, అదేంటంటే ఏదైనా ఔషధం వాడితే ఎమ్మటే గుణం కనపడాలి. ఒక నెల రోజుల్లో చాలా బాగుందంటే అతను రికవర్ అయినట్టే. ఓకే అమ్మా, ధన్యవాదాలు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.